हेलो फ्रेंड्स, सो फ्रेंड्स इवाल्टी वीडियो लो नेन मीकु रम्मी ओला ऐप लो रीचार्ज एला चेयाली एंड वेयरगर्स नी कंप्लीट चेसी विड्रा एला पेट्टुकोवाली अनेदी चेप्तानु। सो रम्मी ओला ऐप लिंक वच्चेसी किंद डिस्क्रिप्शन लो उंदी, सो अक्कड नुंचि अयिते मीरु अयिते डाउनलोड चेसुकोवच्चु। सो चूसारु कदा नेनैते ना अकाउंट ओपन चेसानु, ना दग्गर 119 रूपीस उन्नायि। सो सिंपल गा पैन प्लस सिंबल अयिना क्लिक चेयंडि, लेदंटे किंद पे अने ओक ऑप्शन उंटदि अदैना क्लिक चेसी अमौंट सेलेक्ट चेसुकोनि याड चिप्स मीदैते क्लिक चेयंडि। सो मीकु इला अयिते इंटर्फेस वस्तुंदि। इक्कड मीरु स्कानर नुंडि पे चेयोच्चु, लेदंटे पेटीएम नुंडि अयिना पे చేయొచ్చు। సో సింపుల్ గా నేనైతే పేటిఎం మీద పే మీద ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను। సో పేమెంట్ అయితే ఇక్కడైతే కంప్లీట్ చేశాను, చూశారు కదా। సో కంప్లీట్ చేశాక ఇక్కడ మీరైతే చూసుకోండి, సో సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేయండి। సో బ్యాక్ వచ్చేసి డైరెక్ట్ గేమ్ లోకి అయితే వచ్చేయండి। సో గేమ్ లోకి వచ్చిన వెంటనే, సో చూశారు కదా, నేను డ్రాగన్ టైగర్ లో అయితే క్లిక్ చేశాను అండ్ అలాగే ఏదో ఒక టేబుల్ లోకి అయితే వెళ్ళండి, మీ మనీ అయితే యాడ్ అయిపోతాయి। సో సింపుల్ గా ఇక్కడ మీరైతే చూశారు కదా, నా రీఛార్జ్ వచ్చేసి యాడ్ అయిపోయింది। నా గేమ్ వాలెట్ లో ఇప్పుడు 221 రూపాయస్ అయితే ఉన్నాయి అన్నమాట। सो नेनु वच्चेसि इप्पुडु सिंपल गा 10 रूपीस अयिते टाइगर मीद वेसुकुंटानु। सो सिंपल गा नेनु इप्पुडु ई मनी तो गेम प्ले कंप्लीट चेसि वेर्गर नि कूडा कंप्लीट चेसि विड्रा अयिते लाइव लो मीकैते पेट्टि चूपिस्तानु। सो चूसारु कदा नेनु 10 रूपीस अयिते टाइगर मीद वेसानु। सो चूद्दां मरि इप्पुडु एमवुतुंदो। सो चूसारु कदा फ्रेंड्स, 9 एंड किंग। सो लास्ट लो वच्चेसि नेनु इंकोक 10 रूपीस बेट नि अयिते इंक्रीज चेसानु। సో ఫ్రెండ్స్, మనం ఎంతైతే మనీ యాడ్ చేస్తామో సో అంత వ్యాగర్ అయితే మనకైతే గేమ్ వాడైతే ఇస్తాడు। సపోజ్ మీరు 200 యాడ్ చేస్తే మీరు 200 రూపీస్ వర్త్ అయితే వ్యాగర్ అయితే చేయాల్సి ఉంటుంది। సో సింపుల్గా నేను బ్యాక్ అయితే వచ్చేసాను। సో నేనైతే వ్యాగర్ చెక్ చేసుకున్నాను। సో ఇక్కడ మీరైతే చూసారు కదా 183 రూపీస్ వ్యాగర్ అయితే ఉంది। సో దానికి అర్థం ఏంటంటే నేను ఇంకా 183 రూపీస్ వర్త్ బెట్స్ అయితే ఆడాలి। అంటే నేను 10 రూపీస్ బెట్స్ ఆడొచ్చు, లేదంటే నేను సింపుల్గా 920 రూపీస్ బెట్స్ ఆడొచ్చు, లేదంటే 180 రూపీస్ ఒకేసారి వేసినా వ్యాగర్ అయితే కంప్లీట్ అయిపోతుంది। బట్ మనం స్లో స్లోగా వ్యాగర్ కంప్లీట్ చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది। సో ఇక్కడ మీరైతే చూసారు కదా, నా బ్యాలెన్స్ వచ్చేసి 240 రూపీస్. సో ఇప్పుడు నేను ఈ మనీతో లైవ్లో మీకైతే వ్యాగర్ కంప్లీట్ చేసి అయితే విడ్రా పెట్టి అయితే చూపిస్తాను। సో సింపుల్గా నేను 40 రూపీస్ తీసుకుని డ్రాగన్ మీద అయితే వేశాను। సో చూద్దాం మరి డ్రాగన్ విన్ అవుతుందో లేదో। సో ఇక్కడ మీరైతే చూసారు కదా 1 & 3, సో డ్రాగన్ వచ్చేసి లాస్ అయ్యింది। సో నో ప్రాబ్లం, డ్రాగన్ లాస్ అయితే నా సెకండ్ లెవెల్ అమౌంట్ అయితే వేస్తాను। సో ఇప్పుడు నా బ్యాలెన్స్ వచ్చేసి 200 రూపీస్ అయితే అయింది। సో సింపుల్గా నేను ఇప్పుడు వచ్చేసి నా సెకండ్ లెవెల్ అమౌంట్ అయితే వేస్తున్నాను మళ్ళీ డ్రాగన్ పైన। లాస్ట్ టైం వచ్చేసి టై వచ్చింది, టై తర్వాత టైగర్ వచ్చింది। సో సింపుల్గా నేనైతే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా 60 రూపీస్ తీసి, అంటే 20 రూపీస్ ప్రాఫిట్తో లాస్ రికవర్ అయిపోయాక ఇంకొక 20 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది। సో డ్రాగన్ మీద అయితే వేసేసాను। సో చూసారు కదా జోకర్ అండ్ 9, అంటే 11 & 9, సో నేను వచ్చేసి విన్ అయిపోయాను। సో సింపుల్గా ఇప్పుడు చూసుకున్నారు కదా, నా బ్యాలెన్స్ వచ్చేసి 257 రూపీస్ అయితే అయింది। సో నియర్లీ మనం ఒక 100 రూపీస్ ప్లస్ వ్యాగర్ అయితే కంప్లీట్ చేస్తాం ఇప్పటికి। సో ఇలా మీద కౌంట్ చేసుకుని వ్యాగర్ కంప్లీట్ అయ్యాక వన్స్ వెళ్ళి విడ్రా పెట్టుకోండి, ఏమన్నా వ్యాగర్ రిమైనింగ్ ఉంటే సో అది కూడా మీరైతే కంప్లీట్ చేసేసుకుని విడ్రా అయితే పెట్టేసుకోండి। సో నేను 30 రూపీస్ తీసి అయితే డ్రాగన్ మీద వేశాను ఫ్రెండ్స్. సో చూద్దాం ఇప్పుడు మరి డ్రాగన్ విన్ అవుతుందో లేదంటే లాస్ అవుతుందో। సో ఇక్కడ మీరైతే చూసారు కదా 2 & 12, సో నేను వచ్చేసి లాస్ అయిపోయాను, 12 అంటే క్వీన్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరైతే చూసుకోండి, నా బ్యాలెన్స్ 227 రూపీస్ ఉంది। సో నేను 30 రూపీస్ లాస్ అయ్యాను కాబట్టి ఇంక్రీజ్ చేసుకుని నా సెకండ్ లెవెల్ అయితే వేస్తాను। సో ఇక్కడ మీరైతే చూసారు కదా, నేనైతే డ్రాగన్ మీద అయితే వేశాను, నా సెకండ్ లెవెల్ 60 రూపీస్. సో చూద్దాం ఇప్పుడు మరి ఏమవుతుందో। సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే చూసారు కదా 6 & 3, సో సింపుల్గా నేనైతే విన్ అయిపోయాను। సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వెళ్ళాను, నా బ్యాలెన్స్ 284, నేను విడ్రా పెట్టి అయితే వ్యాగర్ అయితే చెక్ చేసుకుంటాను। సో ఇక్కడ మీరైతే చూసారు కదా 91 రూపీస్ వ్యాగర్ అయితే ఉందన్నమాట। సో ఒక్కోసారి వ్యాగర్ అయితే మనకి ఎక్కువ ఎక్కువ అయితే ఉంటూ ఉంటుంది, 100 చూపించినా మనం 100 బెట్ చేసినా వ్యాగర్ అయితే కొంచెం మిగులుతుంది। సో ఇలా ఎందుకంటే, సో మనకి వ్యాగర్ మనం యాడ్ చేసిన అమౌంట్కి మాత్రమే కాదు, ఏదైతే సైన్ ఇన్ బోనస్ ఉంటుందో అండ్ అలాగే రిఫరల్ బోనస్ అండ్ మనకి డైలీ చెక్ ఇన్ బోనస్, సో వీటికి కూడా వ్యాగర్ అయితే ఉంటుంది। సో ఇక్కడ మీరైతే చూడండి, నేను 30 రూపీస్ అయితే టైగర్ మీద వేశాను, జోకర్ అండ్ 8, సో నేను వచ్చేసి లాస్ అయిపోయాను। ఓకే, నో ప్రాబ్లం. సో సింపుల్గా నా సెకండ్ లెవెల్ అమౌంట్ అయితే తీసి ఇప్పుడు బెట్ అయితే చేస్తాను। సో ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే 60 రూపీస్ నా సెకండ్ లెవెల్ అమౌంట్ తీసి టైగర్ మీద అయితే పెట్టాను। సో మీ దగ్గర ఎంత హై బ్యాలెన్స్ ఉన్నా మీరు ఒకే బెట్లో లేదంటే రెండు బెట్లలోనే మొత్తం బ్యాలెన్స్ అయితే వేయొద్దు, సో కొంచెం బ్యాలెన్స్ని అయితే ఉంచండి సో నెక్స్ట్ 2-3 లెవెల్స్కి। సో ఇక్కడ మీరైతే చూసుకోండి, నేను 60 రూపీస్ అయితే టైగర్ మీద వేశాను, 8 & 3, సో నేను నా సెకండ్ లెవెల్ కూడా అయితే లాస్ అయ్యాను। ఓకే, నో ప్రాబ్లం, నా దగ్గర ఇంకా 1-2 లెవెల్ బ్యాకప్ అయితే రిమైనింగ్ అయితే ఉంది।
సో ఇప్పుడు అది యూజ్ చేసి అయితే నేను గేమ్ ప్లే అయితే చేస్తాను. సో చూసారు కదా నా బ్యాలెన్స్ వచ్చేసి 284 నుండి 194కి అయితే వచ్చింది. సో సింపుల్గా నేను 120 రూపీస్ తీసి టైగర్ మీద అయితే వేశాను. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఫ్రెండ్స్ మీరు ఎక్కడైతే చూసారు కదా 1-7, సో నేను వచ్చేసి విన్ అయితే అయిపోయాను. సో సింపుల్గా నా 308 రూపీస్ బ్యాలెన్స్ నేను మీకు ఇప్పుడు లైవ్లో వేర్గర్ కంప్లీట్ చేసి సో విత్డ్రా అయితే పెట్టాను. సో చూడండి నేను ఇప్పుడు విత్డ్రా మీద అయితే క్లిక్ చేశాను, సక్సెస్ఫుల్ అప్లికేషన్ అయితే అయింది. సో చూసారు కదా లైవ్లో రీఛార్జ్ చేశాను, వేర్గర్ కంప్లీట్ చేశాను అండ్ విత్డ్రా కూడా పెట్టేశాను. సో మీరు కూడా ఇలా అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయిపోండి.